ఏంది ఆయన చేసిన ప్రకటన నిన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి గారంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ద్వారా బంగారెడ్డి ద్వారా మూడు హత్యలు జరగబోతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ద్వారా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మూడు హత్యలు జరగబోతూ ఉన్నాయి ఆ చని ఎవరిపైన హత్య ప్రయత్నం చేయబోతూ ఉన్నారో నాకు తెలుసు ఏ విధంగా హత్య చేయబోతున్నారో నా దగ్గర సమాచారం ఉంది ఏ విధంగా వారికి కుట్ర చేసినారో ఏ విధంగా వారిని చంపడానికి పథకం వేసినారో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా హెచ్చరిక చేస్తూ ఉన్నా పొద్దుటూరును పొద్దుటూరు యొక్క ప్రజల యొక్క శాంతి భద్రతలను కాపాడండి అని నిన్న ప్రకటనలో ముఖ్య సారాంశం అన్ని కలిపితే ప్రొద్దుటూరు మరో బీహార్ అన్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారిని కడప జిల్లా ఎస్పీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ లేనటువంటి తానేటి వనితమ్మ గారిని ఈ ప్రొద్దుటూర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ప్రేరణా కుమార్ గారిని ఈ నలగరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా వ్రాత మూలకంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఏ ప్రకటన అయితే చేసినారో అది ప్రమాదకరమైనటువంటి ప్రకటన ఆ ముగ్గురు వ్యక్తులకైనా ప్రమాదం సత్యమైతే అసత్యమైతే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం ప్రొద్దుటూరు పట్టణానికి అందుకే మీరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని తక్షణమే మీ పోలీస్ స్టేషన్కు పిలిపించుకోండి విచారించండి అతనితో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి అతని దగ్గరుండే సంపూర్ణమైనటువంటి సమాచారం ఏమైతే ఉందో సాక్ష్యాలను ఆధారాలతో సహా మీరు తీసుకోండి పోలీసు వారు తీసుకొని ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు నన్ను విచారించండి నా భావమర్దిని విచారించండి నా పార్టీ వారిని విచారించండి ఇంకా ఆయన సమాచారంలో ఎవరైనా కిరాయి ఉంటే విచారించండి సంపూర్ణంగా ఆయన ఇచ్చిన సమాచారముతో మీరు విచారణ చేపట్టి ఆయన చెప్పిన ప్రకటన సత్యమైతే నిజమే అయితే ఆ ముగ్గురు హత్యకు గురి ఉండే మనుషుల యొక్క ప్రాణాలను రక్షించండి ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరైనా నా దగ్గర మొదలుకొని భగవంతుని దగ్గర వరకు ఎవరైనా సరే కఠినంగా పోలీస్ స్టైన్లో కేసులు నమోదు చేసి శిక్షించండి ఒకవేళ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మీ పోలీస్ స్టేషన్కు రాకపోయినా మీ విచారణకు సహకరించకపోయినా సరైనటువంటి సమాచారం మీకు ఇవ్వకపోయినా లేకుంటే అతని ఇచ్చిన సమాచారము తప్పు అని తేలినా అతన్ని శిక్షించండి ఒకవేళ మరొక నలభై ఎనిమిది గంటల కాలంలో అంటే రెండు రోజుల వ్యవధిలో పోలీస్ శాఖ వారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని స్టేషన్కు పిలిపించుకొని విచారించి సమాచారాన్ని రాబట్టి ఆ సమాచారం ఆధారంగా విచారణను నిర్వహించలేకపోతే అతను మీరు పిలిపించకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ శాసనసభ్యుడు సత్యం కోసం దీక్ష చేస్తాడు ప్రొద్దుటూరు నడిబొడ్డులో దీక్షకు ఉపక్రమిస్తా మీరు నిగ్గుదేల్చేంత వరకు నా దీక్షను ఉపసంహరించలేను